Hello friends, welcome to my channel Mallika Raghavan. Today's workout is weight loss kosam inkoka 4 jumps ante part 6. Okay kada, already part 1, part 2, part 3, part 4, part 5 ayipindi, idi part 6. Okay, chuse mundu inkendukandi alasyam. Ippudaka na YouTube channel ni inka subscribe chesukoni vallu ventane subscribe chesukoni andro nenu pette videos anni regular ga watch cheyandi. Okay, start chesadama mari. So start chesadama friends. Chalo. నేనైతే ఒక మ్యాట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా ఉంటే ఇలాంటి మ్యాట్ ఏదైనా తీసుకోండి. మీ ఇంట్లో ఏదైనా కూడా అది యూజ్ చేసుకోండి. ఓకేనా? నేను ఎందుకు తీసుకుంటున్నాను ఇప్పుడు మీకు తెలుస్తుంది. చూడండి, బోత్ సైడ్స్ 5-5 చేశాను. ఇటు 5 చేయండి, ఇటు 5 చేయండి. చేసినప్పుడు 2-2 రెప్స్ చేయాలి. ఓకేనా? 2 జంప్స్ 1 రన్, అగైన్ 2 జంప్స్ చేసి అలా ఇదే రన్ చేసుకుంటూ ఇటు రావాలి. ఓకే, అర్థమైంది కదా? ఇటు 5 టైమ్స్, ఇటు 5 టైమ్స్ చేయాలి. సెకండ్ వేరియేషన్ సబ్స్క్రైబర్ అండి, 1 మంత్లో 10 కేజీస్ వెయిట్ లాస్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. 1 మంత్లో 10 కేజీస్ వెయిట్ లాస్ అవ్వద్దండి. ఓకేనా? 1 మంత్లో 4 కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి. 4 కేజీస్ హెల్దీ వెయిట్ లాస్, అంటే వీక్లీ 1 కేజీ మాత్రమే వెయిట్ లాస్ అవ్వాలి, అదే హెల్దీ వెయిట్ లాస్ అండి. ఏదైనా పౌడర్స్ కానీ ఏదైనా వైబ్రేషన్స్ ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివి ఏమైనా యూజ్ చేసి వెయిట్ లాస్ అయినా కూడా అది కాన్స్టాంట్గా ఉండదండి. సో హెల్దీ వెయిట్ లాస్ డైట్తో వర్కౌట్తో చేసుకోవాలండి. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. మీరు 10 కేజీస్, 8 కేజీస్ అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి 1 మంత్లో. ఓకేనా? మీరు 10 కేజీస్ లాస్ అవ్వాలి అనుకుంటే మీకు కంపల్సరీ మినిమం 3 మంత్స్ పడుతుందండి. 3 మంత్స్లో మీరు 10 కేజీస్ లాస్ అవ్వాలనుకుంటే అది కూడా మీరు స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయితే చేయొచ్చండి. బట్ 1 మంత్లో అవ్వకూడదండి. అలా మీకు ఎవరైనా చెప్పినా కూడా అది అబద్ధం అండి, మీరు నమ్మకండి. థర్డ్ వేరియేషన్ అశోక్ మెరియాల 105 కేజీ వెయిట్ ఉన్నాను. నేను స్కిప్పింగ్ చేయొచ్చు అని అడిగారు కదా, స్కిప్పింగ్ చేయకండి. మీ బాడీ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు నీ హర్ట్ అవుతుంది, సో నీలో ప్రాబ్లం కూడా వస్తుంది. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నేను చూపించిన వర్కౌట్స్ మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. ఓకే, నేను పెట్టిన వీడియోస్లో జంపింగ్స్లో హార్డ్గా ఉన్నవి కాకుండా మీకు ఏవి ఈజీగా అనిపిస్తే, మీ బాడీకి ఇది లైట్గా అనిపిస్తే అది చేయండి. ఓకేనా? వార్మప్ చేయండి, వాకింగ్ చేయండి. ఓకే, మీకు ఇంకా చేయాలనుకుంటే జాగింగ్ చేయండి. ఓకే, స్కిప్పింగ్ చేయకండి. స్కిప్పింగ్ చేయడం వల్ల మీకు చాలా ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే వెయిట్ చాలా ఉంది కాబట్టి. సో మీ బాడీ వెయిట్ అంతా నీ జాయింట్స్ మీద పడుతుందండి. సో స్కిప్పింగ్ చేయడం ఆపేసేయండి. ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే ఆపేసేయండి, చేయకపోతే ఇంకా చేయకండి. మీరు ఫస్ట్ కొంచెం వెయిట్ లాస్ అవ్వండి. ఓకేనా? వెయిట్ లాస్ అయిన తర్వాత మీరు చేయాలనుకుంటే అప్పుడు చేయండి. ఓకేనా? అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ ఏంటంటే, వర్కౌట్స్ బెల్లీ ఫ్యాట్ ఉందండి, నాకు స్టమక్ తగ్గాలంటే నేను మీరు పెట్టిన వర్కౌట్స్ అన్నీ చేయాలా లేక నేను యాప్స్ కోసం పెట్టినవి మాత్రమే చేయాలా అని అడుగుతున్నారు కదా.
లేదండి, అన్నీ చేయండి, అన్నీ చేసి డైట్ కూడా చేయాలండి. మీ బెల్లీ ఫ్యాట్ ఒక్కటే ఉంది కదా అని చెప్పేసి ఆ ఒకటే వర్కౌట్ చేయకండి. మీరు మొత్తం నేను పెట్టిన ఫుల్ బాడీ వర్కౌట్ చేయండి. మీది యాబ్స్ మెయిన్ కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్ దాని మీద చేయండి. ఓకే, మీకు బాడీ మొత్తం చేయడం వల్ల మీకు ఏం నష్టం అయితే లేదు కదా. సో మీరు అది ఫాలో అవుతూ మీరు యాబ్స్ వర్కౌట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, టైం ఎక్కువ దాని మీద స్పెండ్ చేయండి. ఫస్ట్ ఏముందండి, ఫస్ట్ వార్మప్ చేసుకోండి, ఒక 4 జంప్స్ చేసుకోండి, తర్వాత యాబ్స్ చేసుకోండి. యాబ్స్ కావాలంటే డబుల్ చేసుకోండి. ఓకే, నేను 3 3 సెట్స్ చెప్పాను కదా, మీరు 4 4 సెట్స్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, డైలీ చేయండి. ఫోర్త్ వేరియేషన్ అండి. ఒక సబ్స్క్రైబర్ డౌట్ అండి, అది నేను రన్నింగ్ చేస్తాను, నాకు స్వెట్ బాగా వస్తుంది, నేను వాటర్ తాగుతుంటే మా ఫ్రెండ్ వాటర్ తాగకూడదు అని చెప్పాడని చెప్పారండి. లేదండి, వాటర్ తాగాలి, స్వెట్ బాగా బయటికి రావడం వల్ల మనకి బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది. సో మనకి వాటర్ ఇంకా బాగా తాగాలి, 2 లీటర్సే కాదండి, 5 to 6 లీటర్స్ తాగండి, చాలా మంచిది. ఎంత వాటర్ తాగితే అంత మంచిదండి. ఓకేనా, వర్కౌట్ చేసేటప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు వాటర్ తాగొద్దు అని ఎవరు చెప్పినా కూడా మీరు వినకండి. బట్ చేసేటప్పుడు ఆ మూమెంట్లో కొంచెం బ్రేక్ తీసుకొని ఒకేసారి తాగకుండా సిప్ సిప్ తాగండి. ఓకేనా, మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా. సో ఇది ఫాలో అయిపోండి, ఎవరు చెప్పినా కూడా వినకండి మీరు. ఇంకొక సబ్స్క్రైబర్ అండి, 1/2 అవర్ జాగింగ్ చేస్తున్నాను అండ్ 1 అవర్ వర్కౌట్ చేస్తున్నాను అండ్ ఈవినింగ్ కూడా 1/2 అవర్ జాగింగ్ చేస్తున్నాను, 1 అవర్ వర్కౌట్ చేస్తున్నాను అని పెట్టాను కదా. సో అది వద్దండి, అంత మంచిది కాదు. మీరు ఏం చేస్తారంటే 1/2 అవర్ జాగింగ్ చేసుకొని 1/2 అవర్ వచ్చేసి వర్కౌట్ చేసుకోండి. ఈవినింగ్ అంతగా చేయాలనుకుంటే మీరు జాగింగ్ ఒకటి చేసుకోండి, వర్కౌట్ చేయకండి. ఓకేనా, మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకున్నానండి. ఎక్కువ చేయడం కూడా మంచిది కదండి. ఓకేనా, మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1/2 అవర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. మీ మల్లిక.